బాబు మన ఇంట్లో అడుగు పెట్టిన వేళ విశేషం ఎంత బాగుందో అయితే మాత్రం మావిడికాయలన్నీ ఇలా ఫ్రీగా తినేయాలా అబ్బా మీకు ఏం చెప్పాలన్నా కష్టమే అందరూ అలాగే అంటారు ఏమటో నాలో ఉన్న స్పెషాలిటీ మన బాబు అన్నీ కాబోతున్నాడా అంత వాడిస్తమేనా తండ్రిని నాతో ఒక మాట చెప్పకలేదా నీకు చెప్పడం ఏంటండి మీరే వాడికి చెప్పాలి నేనే వాడితో చెప్పాలా ఓహో ఐ సీ కంగ్రాట్యులేషన్స్ ఆహా బామా బామా ఒకసారి బయటికి రా బామా వస్తున్నా ఏంటండి ఏమటా వర్షం చూడు ఎంత అందంగా కురుస్తుందో నీలాగా కడుపుతో ఉన్నవాళ్ళు ఇలాంటి అందమైన వాతావరణం చూస్తే పుట్టబోయే పిల్లలు కూడా అంత అందంగానే పుడతారు నిజమా మరి అసలు అందాల్ని కరిపెట్టడంలో మన తర్వాత ఎవరైనా సరే ఈ కంటితో ఇలా చూసానంటే వర్షం అందంగా ఉందా నువ్వు అందంగా ఉన్నావు చూద్దామని చూసినంత వరకు చాలు ఇక పద ఉండండి వర్షం అంత అందంగా పడుతుంటే ఇదిగో నీలాగా కడుపుతున్న వాళ్ళు ఇలాంటి చెండాలైన వర్షం చూస్తే రేపు పుట్టబోయే బిడ్డలు ఏం కావాలని ఇందాక మాట ఇప్పుడు ఒక మాట ఇందాక మాట కరెక్ట్ కాదు ఈ మాట మాత్రమే కరెక్ట్ అని చెబుదామని పద 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 బయట వర్షం వల్ల చలిగా ఉంది కదూ అందుకని చోట్లు పెట్టినట్టున్నాయి పడుకో నాకు నిద్ర రావడం లేదు అలాంటి ఐడియాలు ఏం పెట్టుకోకు నాకు అసలే నిద్ర ముంచుకొచ్చేస్తుంది నేను పడుకోవాలి ఈ జన్మలో మీరు నాకు అర్థం కారు ఆయన డబ్బుకి ఆస్తులకి వారసుడు కావాలి ఇదే తప్పకుండా తప్పదు ఇప్పుడు చెప్పు ఈ ఉద్యోగం వదులుకోమంటావా అంత డబ్బు వద్దని తోసేయమంటావా నా భార్యగా నీ సలహా ఏమిటి అంటే మీకు డబ్బు ముఖ్యం కానీ భార్య ముఖ్యం కాదు అంతేనా అదే తప్పు తాళి కట్టిన భార్య ఎదురుగా ఉండగా మరో ఆడదాని మెళ్ళు తాళి కట్టేంత దుర్మార్గుడి కాదు నీ దారి నీకు చూపించాలని విడాకుల కాగితాలు తీసుకుని సంతకాల కోసం మీ ఊరు వద్దామనుకున్నాను కానీ నువ్వే వచ్చేశావు అవును నీ బేరం చెప్పు నేను డబ్బు కోసం ఒళ్ళమ్మకి నేర్పించాను కాదు మీ డబ్బు కోసం మీ హోదా కోసం నేను ఇక్కడికి రాలేదు మీరు వేసిన మూడు మూడు మీద గౌరవంతో ఇక్కడికి వచ్చాను వచ్చిన దానివి వచ్చినట్లే వెళ్తే భర్తని గౌరవించిన దాని అవుతావు వెళ్తాను నేరుగా మీ పై అధికారుల దాకా వెళ్తాను నాకు జరిగిన అన్యాయానికి మీకు వేసే శిక్ష ఏమిటో అడగడానికి కోర్టు దాకా వెళ్తాను మోసపోయిన ఆడదానిగా మిమ్మల్ని కటకటాల వెనక చూసేదాకా నాకు విశ్రాంతి లేదు సారీ ఆవేశంలో ఏదో అన్నాను జరిగిందంతా మర్చిపోయి హాయిగా విశ్రాంతి తీసుకో నీ సాయంత్రం రోజు మాట్లాడతాను ఏంటి జయంతి మాట్లాడా ఈ సంతోష సమయంలో నాకు మాటలు రావట్లేదండి నిజంగా నిజమండి ఇలాగే సంతోషంగా నవ్వుతూ ఆనందంగా మీరు పక్కనుండగానే చచ్చిపోతే ఎంత బాగున్నా అనిపిస్తుంది కడుపుతో ఉన్న భార్య కోరికను భర్త కాదనకూడదంటారు Thank you.
వెళ్ళిపోయి వస్తావా అంటే నన్ను నా బ్రతుకుని బజారుకి ఇచ్చాలనేగా ఇంకా ను బ్రతుకుండడం చాలా ప్రమాదం కదూ भार्य भर्त मध्य ये रहस्या तपक शिक्ष अभविचक तप हत्य चय अम्मा अम्मा इंटन संगति भार्य दाचारा हत्य को बिड को संबंध चली दुरदिड चूँ सर प्रस्तुत शवा पुटे अंत गुंट तवर कदा अभी तवारा लेक एवर सहाय లేదండీ ఎవరు సహాయం చేయలేదు గుంట తవ్వింది పూడ్చింది నేనే కానీ చంపింది మాత్రం నేను కాదు చూడు కృష్ణ నువ్వు చెప్పేదంతా నిజమేనా నిజమే ఇంతకంటే ప్రస్తానికి నేనేం చెప్పలేను థాంక్స్ రా ఎక్కడ నా పేరు చెప్తావో నా ఉద్యోగం పోతుందని భయపడ్డాను ఎట్టి పరిస్థితుల్లోనూ నీ విషయం బయటికి చెప్పను నన్ను నమ్ము కృష్ణ నిన్ని పరిస్థితుల్లో చూసి బాధపడ్డం తప్ప నీకే సహాయం చేయలేకపోతున్నాను ఐ యామ్ సారీ ఎవరి కర్మకి ఎవరు బాధ్యులు నా తలరాత ఇది ఐస్ వాటర్ కావాలా స్నేహితుడి కోసం ఉరికంబాన్ని ప్రేమించిన స్నేహం నీది అదే స్నేహం నీ మెడకి ఉరితాడు బిగుస్తుందని ఊహించావా యూ రాస్కల్ నీ అంత చూస్తాను ఈ ఆవేశంతోనే జయంతిని చంపావా నీకు సమాధానం చెప్పవలసిన అవసరం నాకు లేదు కానీ చెప్పించుకోవాల్సిన అవసరం నాకుంది జయంతి హత్య జరగగానే పోలీసులకు నువ్వు ఎందుకు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు ఆ సమయంలో నాకు ఆలోచన రాలేదు ఓహో కానీ నీ స్నేహితుడి అసే రవీంద్రతో మాత్రం చెప్పుకోవాలన్న ఆలోచన వచ్చిందా నన్ను క్రాస్ ఎగ్జామిన్ చేయడానికి నువ్వెవరు నేనా ఎన్పి నాయుడు సిబిఐ అంటే మీరు జయంతి మర్డర్ కేస్ ఇన్వెస్టిగేట్ చేయడానికి వచ్చిన స్పెషల్ ఆఫీసర్ని ఇప్పుడు చెప్పు ఈ హత్యకు రవీంద్రకు ఉన్న సంబంధం ఏమిటి ఒక స్నేహితుడిగా నన్ను కాపాడడానికి ప్రయత్నించాడు ఏ రకంగా నిన్ను కాపాడడానికి ప్రయత్నించాడు అది నువ్వు ఏది దాచినా అసలు హంతకుని తప్పించి నువ్వు హంతకుడిగా నిరూపించబడతావు చెప్పు అతను ఏ రకంగా నీకు సహాయం చేశాడు ఇంట్లో శవాన్ని ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో ఉన్న నాకు పూడ్చిపెట్టమని సలహా ఇచ్చి పూడ్చడానికి సహాయం చేశాడు జయంతి శవాన్ని అతను చూశాడా చూశాడు ఆ అమ్మాయిని అతను గుర్తుపట్టలేదా అసలు ఎవరో తెలిస్తేగా గుర్తుపట్టడానికి అంటే కట్టుకున్న భార్యని గుర్తుపట్టలేని పోలీస్ ఆఫీసర్ భార్య ఏమిటి మీరనేది ప్రాణాపాయ పరిస్థితుల్లో ఉన్న జయంతి మా డిపార్ట్మెంట్ కి రాసిన లెటర్ అంటే జయంతిని హత్య చేసింది
చీరెవరిది